ప్రశాంత్ కిషోర్ సర్వే ప్రకారం వైసీపీలోకి వచ్చేది వీరే. వైసీపీలోకి వలసలు ఊపందుకుంటున్నాయి. నిన్న మొన్నటి వరకు టీడీపీలోకి చేరడానికి ఉత్సాహం చూపిన నేతలు ఇప్పుడు సైకిల్కి హ్యాండ్ ఇచ్చి ఫ్యాన్ పార్టీ పంచన చేరడానికి సిద్ధమవుతున్నారు. వైఎస్ జగన్ చేపట్టిన పాదయాత్రతో వైసీపీలో జోష్ పెరిగిన విషయం తెలిసిందే. ఇదే సమయంలో టీడీపీ బీజేపీల మధ్య బంధం తెగిపోవడం, చంద్రబాబు ఆయన తనయుడి మీద అవినీతి ఆరోపణలు వెల్లువెత్తడం, అన్నిటికీ మించి నియోజకవర్గాల పెంపు లేదని తేలిపోవడంతో టీడీపీలోకి వెళ్లాలనుకున్న ఆలోచనను చాలామంది విరమించుకున్నారు. దీంతో ఇప్పుడు వారంతా వైసీపీ వైపు చూస్తున్నారు. గతంలో కాంగ్రెస్లో వెలిగిన వారంతా వచ్చే ఎన్నికల నాటికి మళ్ళీ రాజకీయాల్లో సత్తాసాటాలను ఉవ్విళ్లుతున్నారు. దీంతో ఇప్పటి నుంచే ఎన్నికలకు సన్నద్ధమవడానికి వీలుగా ఏదో ఒక పార్టీలో చేరిపోవాలని ఆశిస్తున్నారు. ఏపీలో కాంగ్రెస్ ఇప్పట్లో కోలుకునే పరిస్థితి లేకపోవడంతో వారికి టీడీపీ వైసీపీ జనసేన పార్టీలు కళ్ల ముందు కనిపిస్తున్నాయి. జనసేన పార్టీకి ఇప్పటికీ క్షేత్రస్థాయి నిర్మాణం జరగకపోవడంతో వచ్చే ఎన్నికల నాటికి ఆ పార్టీ ప్రభావం ఎలా ఉంటుందన్న దానిపై అనుమానాలు ఉన్నాయి. ఇప్పుడు టీడీపీకి కూడా ప్రతికూల పరిస్థితులు ఏర్పడడంతో వారిలో చాలామంది వైసీపీ వైపు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో వైసీపీ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కొద్ది కాలం క్రితం ఓ సర్వే నిర్వహించారు. వైసీపీలోకి చేరడానికి సిద్ధంగా ఉన్న నేతలు ఎవరు, వారిలో ఎవరి బలాబలాలు ఏమిటి అన్న దానిపై ఈ సర్వే సాగింది. ఈ సర్వేలో విభజనతో డేలాపడిన కాంగ్రెస్తో పాటు కొందరు టీడీపీ నేతలు కూడా వైసీపీలో చేరడానికి ఉత్సాహం చూపుతున్నారని తేలింది. కాంగ్రెస్ నేతల్లో కొందరు టీడీపీలోకి వెళ్లాలని భావించినా నియోజకవర్గాల పునర్విభజన జరగదని తేలిపోవడంతో వారంతా ఇప్పుడు వైసీపీ వైపు చూస్తున్నారని తేలింది. దీంతో ఇప్పుడు వైసీపీ ఓవర్లోడ్ అయ్యే స్థాయిలో నాయకులు వచ్చి చేరే పరిస్థితి కనిపిస్తోంది. కాంగ్రెస్ నేతలు కొండ్ర మురళి, మానుకుంట మహేందర్రెడ్డి, డిఎల్ రవీంద్రరెడ్డి వంటి వారు టీడీపీలో చేరాలని భావించారు. అయితే వారి నియోజకవర్గాల్లో ఇప్పటికే టీడీపీకి బలమైన నేతలు ఉండడం, నియోజకవర్గాల పెంపు లేని పరిస్థితుల్లో ఆ పార్టీలో సీటు దక్కదని నిర్ధారణ కావడంతో వారు ఆలోచనలో పడ్డారు. ప్రశాంత్ కిషోర్ నిర్వహించిన సీక్రెట్ సర్వేలో ఈ విషయమే బయటపడింది. ప్రజల్లో గట్టిగా మమేకం అవ్వాలంటే వైసీపీలో చేరడమే బెటర్ అన్న నిర్ణయానికి వారు వచ్చినట్లు తెలుస్తోంది. వారితో పాటు కాంగ్రెస్ టీడీపీలోని పెద్ద నేతలంతా వైసీపీలో చేరడమే మేలన్నట్లుగా భావిస్తున్నట్టు సమాచారం. అన్నిటికన్నా ముఖ్యంగా జగన్ను వైసీపీని నిర్వహణ మోసగించి టీడీపీలో చేరిన చాలామంది నియోజకవర్గాల పునర్విభజన లేకపోవడంతో ఖచ్చితంగా వైసీపీలో చేరడం తప్ప వేరే గత్యంతరం లేదని ఫీల్ అవుతున్నారట. పాదయాత్రతో పాటు ప్రత్యేక హోదా అంశంపై పోరాటంతో జగన్కు ఇటీవల కాలంలో మైలేజ్ బాగా పెరిగింది. గతంలో జగన్పై పెట్టిన ఒక్కో కేసు వీగిపోతుండటంతో ప్రజల్లోనూ నాయకుల్లోనూ జగన్ పట్ల ఆదరణ పెరుగుతోంది. అందుకే వెనక్కి వెళ్లిన వారు తిరిగి రావడంతో పాటు కొత్త నీరు వచ్చి చేరి వచ్చే ఎన్నికల నాటికి వైసీపీ మరింత బలపడే సూచనలు కనిపిస్తున్నాయి.